జీపేట్ అంటే ఏంటి దాని ఫుల్ ఫామ్ ఏంటి అసలు అది ఎవరు కండక్ట్ చేస్తారు ఎలా కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన మిగతా వివరాలన్నీ మీకు తెలియచేయడానికి ఈ వీడియో చేయబడుతుంది జీపేట్ అంటే జీ గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఇక్కడ కేవలం మీకు ఫార్మసీ సబ్జెక్ట్లో ఉండేటువంటి నాలెడ్జ్ మాత్రమే కాకుండా సబ్జెక్ట్ మాత్రమే కాకుండా మీ యాప్టిట్యూడ్ అంటే మీ సమయ స్ఫూర్తిని కూడా ఇందులో టెస్ట్ చేస్తారండి ఈ ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఒకటిన ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జీప్యాట్ కండక్ట్ చేయబోయేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఏజెన్సీ అండి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కింద చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు యూజీసీ నెట్ అని నీట్ కానీ ఇట్లాంటి చాలా టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అక్కడ వాటిల్లో జీప్యాట్ ఒకటి అసలు ఈ జీప్యాట్ అనేది ఏంటి ఎవరు రాయాలి ఎందుకు అంటే మీరు ఎంఫామ్లో కనుక అడ్మిషన్ తీసుకోదలుచుకుంటే భారతదేశంలో ఏదైనా ఒక యూనివర్సిటీలో కాలేజ్లో ఈ జీప్యాట్ ఉపయోగపడుతుందండి మీకు రెండు వేల పద్దెనిమిది దాకా ఏఐసిటి కండక్ట్ చేసింది ఈ టెస్ట్ని ఆ తర్వాత ఎంహెచ్ఆర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారంగా వాళ్ళ సూచనల ప్రకారంగా ఎన్టీఏ అనేది కండక్ట్ చేయడం మొదలుపెట్టింది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇందాక చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా ఇది మూడోసారి కండక్ట్ చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ టెస్ట్ రాయటం వల్ల ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎవరు ఎవరిని చూస్ చేసుకోవాలనేది ఒక ఆప్షన్ దొరుకుతుంది ఎవరికై ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా బాగా నాలెడ్జ్ ఉండే వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళు మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ జీప్యాట్ స్కోర్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అందరూ దీన్ని యూజ్ చేసుకుంటారు అఫీషియల్గా కాబట్టి అండ్ ఇది జీప్యాట్ అనేది ఒక మూడు గంటల ఆన్లైన్ టెస్ట్ అండి కంప్యూటర్ ముందు కూర్చొని చేయాలి ఇది సింగిల్ సెషన్లో ఉంటుంది అంటే ఒకేసారి మొదలు పెట్టామంటే మూడు గంటలు కంటిన్యూస్గా కూర్చొని సిస్టంలో లో మనం ఆన్లైన్లో ఎగ్జామ్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇది జీప్యాట్ స్కోర్ అనేది ప్రతి ఒక్క ఏఐసిటి అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి యూనివర్సిటీ కానివ్వండి ఏదన్నా కానివ్వండి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అందరూ అందరూ కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే యాక్సెప్ట్ చేస్తారు దీన్ని బేస్ చేసుకొని మీకు వచ్చిన జీప్యాట్ స్కోర్ ని బేస్ చేసుకొని క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని కొన్ని స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి మనం అప్లై చేసుకొని మనం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం స్టేబుల్ అవ్వచ్చు ఎంఫామ్ చదువుకునే రోజుల్లో మీకు కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుందండి వేరే హిందీ తెలుగు ఇట్లాంటి ఆప్షన్స్ ఏమి సహజంగా మీరు నేషనల్ లెవెల్ టెస్ట్స్ ఏమైనా చూస్తే మీకు ఇంగ్లీష్ హిందీ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి కానీ జీప్యాట్ కేవలం ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారండి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి ఇది చాలామందికి మందికి ముందులే అనుకుంటారు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఏమైతే డీటెయిల్స్ ఇచ్చామో అది ఎన్టీఏ అనేవాళ్ళు కానీ లేక జీప్యాట్ కండక్ట్ చేసేవాళ్ళు కానీ అవి క్రాస్ వెరిఫై చేయరండి మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్లో మీ పేరు ఏదైతే టైప్ చేశారో అదే ఫైనల్ కింద తీసుకోబడుతుంది మీరు అది కరెక్ట్గా టైప్ చేశారా లేదా కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ ఎవరు వెరిఫై చేయరు మీరు ఏదైతే టైప్ చేశారో దట్ ఈస్ ఫైనల్ క్రాస్ వెరిఫికేషన్స్ ఉండవు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఫామ్లో అయ్యే అవే డీటెయిల్స్తో మీకు జీపాడ్ స్కోర్ కార్డ్ జనరేట్ అవుతుంది ఒకవేళ ఆ జీపాడ్ స్కోర్ కార్డ్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చే డీటెయిల్స్ మీ సర్టిఫికేట్స్లో ఉండే డీటెయిల్స్తో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిన ఒక లెటర్ మిస్టేక్ ఉన్నా అది యాక్సెప్ట్ చేయండి మీకు అడ్మిషన్ రాదు స్కాలర్షిప్ రాదు ఏమీ రాదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇట్లాగే మా స్టూడెంట్ ఒక అతనికి ఒకసారి తన కేటగిరీ తప్పుగా ఇచ్చాడండి అతనికి ఉన్న కేటగిరీ ప్రకారంగా అతను క్వాలిఫైడ్ అయినా కూడా అతను వేరే కేటగిరీ పెట్టడం వల్ల డిస్క్వాలిఫైడ్గా తేల్చబడింది దీనికి సంబంధించి చాలాసార్లు ఎన్టీఏ వాళ్ళతో సంప్రదింపులు చేయడానికి ట్రై చేశాడు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రిప్లై కూడా లేదు అందుకని వాళ్ళు అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా చెప్తారు మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఫైనల్ తర్వాత దాని గురించి ఎటువంటి మార్పులు చేర్పులు కూడా చేయటం జరగదు దాని గురించి ఎన్టీఏ ఎటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోదు కాబట్టి ఇది ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు ఏ మాత్రం మిస్టేక్ చేసినా యూ విల్ బి సఫరింగ్ అలాట్ అండ్ టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి నూట ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయండి ఒక్కొక్క క్వశ్చన్కి నాలుగు మార్కులు మీరు కరెక్ట్గా రాసిన ప్రతి దానికి కూడా నాలుగు మార్కులు వచ్చేస్తాయి ఏదైనా సరే మీరు తప్పుగా కనుక ఆన్సర్ చేసి ఉంటే ఒక మార్కు తగ్గించబడుతుందండి మీ స్కోర్లో నుంచి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్కోర్ మీకు పాజిటివ్ ఒకళ్ళు కరెక్ట్గా రాస్తే ఫోర్ వస్తాయి కాబట్టి దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే వన్ మార్క్ తగ్గించబడుతుంది ఒకవేళ మీరు కనుక ఏదైనా ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయకపోతే మీకు అది తెలియకనో రాకనో దానికి ఏమాత్రం మార్క్స్ ఇవ్వరండి ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా మందికి తెలియదండి సహజంగా మనం ఏం చేస్తుంటామంటే ఎగ్జామ్కి వెళ్ళామంటే అన్ని ఆన్సర్ చేసి రావాలి కాబట్టి ఆన్సర్ చేసి వచ్చేస్తుంటాము కానీ జీప్యాట్లో అలా చేయకూడదు మీకు ఏదైతే తెలుసో అది ఖచ్చితంగా తెలుసు అనుకుంటే ఆన్సర్ చేస్తారు ఏదైతే ఖచ్చితంగా తెలియదు అనుకుంటారో అది మీరు ఆన్సర్ చేయరు తెలిసి తెలియనట్టుగా ఉంది కొంతసేపు ఆలోచిస్తే వస్తుంది అనుకున్నా కూడా మీరు అది అటెంప్ట్ చేయొచ్చు ఛాన్స్ తీసుకోవచ్చు కానీ అసలు నాకు తెలియదు దాని గురించి నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర అనుకుంటే కనుక మీరు బెటర్ దాన్ని ఆన్సర్ చేయకుండా వదిలేయటం బెటర్ అండి ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్ రాకుండా ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్కి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి దీని మీకు స్క్రీన్ ఎలా కనిపిస్తుందో నేను నెక్స్ట్ సైజ్లో చూపిస్తానండి అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రతి క్వశ్చన్కి నాలుగు ఆప్షన్స్ ఉంటే దాంట్లో నుంచి కరెక్ట్ది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ రిలీజ్ చేస్తారండి ఒకటి ఆ కీ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో మీకు ఏమన్నా కరెక్ట్ తప్పు తప్పులు ఏమన్నా ఉన్నాయో అనిపిస్తే కనుక మీరు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు ఒకవేళ అలా ఛాలెంజ్ చేస్తే అవును అది వాళ్ళు కరెక్టేనండి మీరు చెప్పిన అది తప్పే అది అని ఒప్పుకొని ఇది కనెక్ట్ చేస్తే అటువంటి పరిస్థితుల్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరెవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి ఆ మార్క్స్ వచ్చేస్తాయి ఇంకేమన్నా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక క్వశ్చన్ డ్రాప్ అయిపోతే అంటే అది మీకు అందించలేకపోతేనో లేక ఇంకేమన్నా అయితేనో దానికి యాజ్ ఇట్ ఈస్గా ఒకవేళ మీరు కనుక దాన్ని అటెంప్ట్ చేస్తే మీకు దానికి ఫుల్ మార్క్స్ వస్తాయండి లాగా స్కోర్ కార్డ్ని పోస్ట్ ద్వారానో కొరియర్ ద్వారానో ఇంటికి పంపించడం అనేది జరగట్లేదండి ఇప్పుడు మీరు జీప్యాట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి దాన్నే ప్రింట్ తీసుకొని మీరు ఏ కౌన్సిలింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా దాన్నే మీరు ప్రింట్ తీసుకొని వెళ్ళాలండి ఒరిజినల్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళటమే తప్ప మీకు పోస్ట్లో రావటం అనేది లేదు అండ్ బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారి రిజల్ట్స్ పబ్లిష్ అయిన తర్వాత దాంట్లో రీ అనో రీఅాల్యుయేషన్ అనో లేదంటే రీటోటలింగ్ అనో ఇట్లా ఎటువంటి సంబంధించినవి ఏవైనా సరే వాళ్ళు ఆలోచించండి అట్లాంటివి ఏం జరగవు ఏదైనా సరే కీ పబ్లిష్ అయిన తర్వాత ఆ కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అడగలరు కానీ రిజల్ట్స్ డైరెక్ట్గా ఒకసారి పబ్లిష్ అయిపోయిన తర్వాత దాంట్లో ఎటువంటి మార్పు చెలువు చేర్పులు చే జరగడం చేయడం జరగదు ప్రతి సంవత్సరం కూడా మనకి జీప్యాట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుందండి స్టూడెంట్స్ మనసులో ఏ సబ్జెక్ట్ చదివితే ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతామని ఇంతవరకు కూడా లో మనకి ఎప్పుడు అఫీషియల్గా ఎప్పుడు చెప్పింది లేదండి ఇది చదివితే ఎక్కువ వస్తాయి ఇది చదివితే తక్కువ వస్తాయి అని గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి మనంతట మనం ఒక డిసైడ్ అవటమే ఓకే ఈ సంవత్సరం ఈ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం ఈ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటాం కానీ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ వన్లో ఎన్టీఏవార్డు అఫీషియల్గా మీకు ఒక టేబులర్ కాలం ఇచ్చారండి ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ నుంచి ముప్పై ఎనిమిది క్వశ్చన్లు నూట యాభై రెండు మార్కులు వస్తాయి అలాగే సూటిక్స్ కూడా అట్లాగే ముప్పై ఎనిమిది నూట యాభై రెండు ఫార్మకాబ్జెన్సీ నుంచి పది క్వశ్చన్లు నలభై మార్కులు ఫార్మకాలజీ నుంచి ఇరవై ఎనిమిది క్వశ్చన్లు నూట పన్నెండు మార్కులు మిగతా సబ్జెక్ట్ అంటే మీకు జ్యూరి స్పీడెన్స్ కానీ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ ఇట్లాంటి చిన్న చిన్న సబ్జెక్ట్స్ అన్ని మిలస్ మిస్ అయిన సబ్జెక్ట్స్ అన్ని కలిపి పదకొండు క్వశ్చన్లు నలభై నాలుగు మార్కులు వస్తాయండి టోటల్ మీరు కనుక చూసుకుంటే నూట ఇరవై ఐదు క్వశ్చన్లు ఐదు వందల మార్కులు మరి అయితే మనకి ఎంత టైం ఇచ్చారు మనం ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత సమయం కేటాయించవచ్చు అనేది ఈ స్లైడ్లో చూడబోతున్నారు మనకి తెలుసు ఆల్రెడీ ఇందాకే చెప్పాను నేను మూడు గంటలు టైం ఉంటుందంటే అంటే నూట ఎనభై నిమిషాలు మొత్తం నూట ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఆ రెంటిని కనుక మనం డివైడ్ చేస్తే మనకు వచ్చింది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ మినిట్స్ అని అంటే ఒక కొంచెం అటు ఇటుగా ఒకటిన్నర నిమిషం మీరు మొదట్లో ఉండే క్వశ్చన్స్కి జనరల్గా కొంచెం ఫస్ట్ టైం రాసే వాళ్ళకి టైం తెలియక ఎక్లాగా ఏంటనేది తెలియక సహజంగా ఏం చేస్తుంటారంటే మొదట్లో ఒక యాభై క్వశ్చన్లు ఆ రేంజ్ వరకు కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తారండి ఖచ్చితంగా మనం ఆన్సర్ చేద్దాం ట్రై చేద్దాం అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి సో దాంతో కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు దానివల్ల జరిగేది తర్వాత వచ్చే క్వశ్చన్స్కి మీరు ఎక్కువ టైం కేటాయించలేరు కాబట్టి మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ ఫస్ట్ నుంచి కూడా ఒకటిన్నర నిమిషం మాత్రమే కేటాయించుకుంటూ వస్తే మధ్యలో మీకు ఏదైనా ఒక క్వశ్చన్ మీకు తెలియదు ఆ టాపిక్కి నేను చదవలేదు నాకు గుర్తు రావట్లేదు అనుకున్నాయి మీరు వెంటనే స్కిప్ చేసేసి ఆ టైంని కనుక మిగతా క్వశ్చన్స్ కేటాయించుకోగలిగితే మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే మీరు చివరి క్వశ్చన్స్ మీకు ఒకవేళ తెలిసినవి ఉండొచ్చు టైం లేకపోవటం వల్ల మీరు వాటిని సరిగ్గా కంగారులో హడావిడిలో మీరు వాటిని సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోవచ్చు దానివల్ల మీరు క్వాలిఫై అవ్వగలుగుతారా లేదా అనేది మళ్ళీ క్వశ్చన్ మార్కులో పడుతుంది కాబట్టి అలా కాకుండా ఫస్ట్ నుంచి కూడా ఒకటిన్నర నిమిషం మాత్రమే మీరు కేటాయించుకుంటూ వస్తే అది మీకు చాలా బెటర్ అండి నేను చెప్పినట్టు ఇక్కడ మీకు కంప్యూటర్ స్క్రీన్ ఎట్లా కనిపిస్తుంది అనేది చూస్తున్నాను ఇక్కడ మీ పేరు ఉంటుంది తర్వాత మీరు ఏ ఎగ్జామ్లో వస్తున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను యూజీసీ నెట్ చూపిస్తున్నానండి కానీ మీకు అక్కడ ఎన్టీఏ జీపేట్ అని ఉంటుంది తర్వాత సబ్జెక్ట్ మనకు ఫార్మస్యూటికల్ సైన్సెస్ అని ఉంటుంది డేట్ కూడా వస్తుంది పక్కన తర్వాత రిమైనింగ్ టైం ఇంకా ఎంత సమయం మనకి మిగిలి ఉంది ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి అనేది క్వశ్చన్ నెంబరు క్వశ్చన్ ఆ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఈ నాలుగు ఆప్షన్స్లో ఏది అనేది మీరు ఇక్కడ కింద ఉన్న సర్కిల్స్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి మీరు ఈ క్వశ్చన్ కనుక నాకు గ్యారంటీగా తెలుసు ఇదే ఆన్సర్ అని మీకు గ్యారంటీగా ఉంటే కనుక మీరు వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు కొంచెం డౌట్గా ఉంది నేను తర్వాత మళ్ళీ ఇంకోసారి చూస్తే బాగుంటుంది అని ఉంటే గనక మీకు మార్క్ సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అసలు మీకు తెలియదు లేదా తర్వాత ఎప్పుడన్నా టైం ఉంటే కనుక ఆలోచిస్తే దీని గురించి రావచ్చు ఆన్సర్ అనేది అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అసలు నాకు ఈ క్వశ్చనే తెలియదు నేను దీని గురించి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలనుకుంటే కనుక నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయచ్చండి అట్లాగే మీరు ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసినా కూడా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది ఇక్కడ ఈ బాక్స్లో చూస్తే కనుక మీరు ఇక్కడ నెంబర్స్ పక్కన దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయండి తొంభై తొమ్మిది నాట్ విజిటెడ్ అంటే ఇంకా తొంభై తొమ్మిది క్వశ్చన్స్ మీరు చూడాల్సి ఉంది ఒకటి నాట్ ఆన్సర్డ్ ఒకటి చూశారు కానీ ఆన్సర్ చేయలేదు ఇంతవరకు ఒకటి కూడా ఆన్సర్ చేయలేదు అని దీని అర్థం మార్కెట్ ఫర్ రివ్యూ మీరు తర్వాత రివ్యూ చేసుకోవడానికి అని చెప్పేసి మీరు పెట్టిందండి ఈ ఆప్షన్ ఇది ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ ఫోర్త్ ఆప్షన్ ఇది ఇది ఆన్సర్డ్ అండ్ మార్కెట్ ఫర్ రివ్యూ అంటే ఇది సెకండ్ ఆప్షన్ సేవ్ అండ్ మార్కెట్ ఫర్ రివ్యూ అనేది ఈ ఆప్షన్ కనుక మీరు చూసుకుంటే అది ఇక్కడ కనిపిస్తుంది అండి ఈ నెంబర్ మీరు ఏదన్నా ఒక క్వశ్చన్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఆన్సర్ కాబట్టి ఆ కలర్ ఇక్కడ కనిపిస్తుంది అండి మీరు ఆన్సర్ చేస్తే కనుక ఇక్కడ గ్రీన్ కలర్ ఈ కలర్ బటన్ మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఈ కలర్స్ని బట్టి కూడా మీరు ఇక్కడ ఏది ఆన్సర్ చేసాం ఏది ఆన్సర్ చేయలేదు అని చెప్పి మీరు చూసుకోవచ్చు లేదా ఏదైనా ఒక క్వశ్చన్కి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా మీరు బాక్స్ మీద క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా ఆ బాక్స్లోకి వెళ్ళిపోతారండి ఐ మీన్ ఆ క్వశ్చన్కి వెళ్ళిపోతారు ఇదే ఆ బాక్స్ని కొంచెం అనలాజ్ చేసి చూపిస్తున్నానండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీరు బ్రాకెట్స్లో ఒక విషయం చూడొచ్చు విల్ బి కన్సిడర్ ఫర్ అవాల్యుయేషన్ అంటే మీరు ఆన్సర్ చేసి సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ కనుక చూస్ చేసుకుంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టినప్పటికీ కూడా ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి అది మీకు అవాల్యుయేషన్ చేస్తారండి ఒకవేళ మీరు కరెక్ట్ ఆప్షన్ అయితే కనుక అది మీకు నాలుగు మార్కులు వస్తాయి ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే కనుక ఒక మార్క్ తీసేస్తారండి కాబట్టి ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు సబ్మిట్ కొట్టే ముందు ఇవన్నీ ఏంటి అని చెప్పి మీరు వీటిని చూసుకొని చేసుకోవాలండి లేదంటే కనుక మీకు మార్క్స్ తగ్గే అవకాశం ఉండొచ్చు ఎప్పుడైనా సరే మనకి తెలిసిందే ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తారంటే స్కోర్ బేస్ ఇస్తారు ఒకవేళ ఒకే స్కోర్ నలుగురు ఐదుగురికి వస్తే కనుక వాళ్ళని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఆ తర్వాత ర్యాంకింగ్ ఇస్తారండి అండ్ ర్యాంక్ అనేది ఒకవేళ ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురికి కూడా ఒకటే స్కోర్ వస్తే ర్యాంక్ త్రీ 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 ఇస్తారు తర్వాత వచ్చిన అతనికి ఫోర్ ఇస్తారండి వన్ టూ అనేది ఉండదు కదా సో ఆ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సేమ్ స్కోర్ వచ్చిన వాళ్ళకి సేమ్ ర్యాంక్ వచ్చే విధంగా చేస్తారండి స్టాటిస్టిక్స్ అంటే గత నాలుగేళ్లగా ఏం జరుగుతుంది అనేది మనం చూసుకుంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు కట్ ఆఫ్ మార్క్ ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంతమంది రాశారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు పర్సంటేజ్ ఎంత అని చూసుకుంటే ఇక్కడ చూడండి రెండు వేల పదిహేడులో నూట పదమూడు మార్కులు కట్ ఆఫ్ మార్క్గా ఉంటే రెండు వేల ఇరవైకి నూట అరవై మూడు అంటే యాభై మార్కులు పెరిగినాయి అండి నాలుగేళ్లలో కట్ ఆఫ్ మార్క్ యాభై మార్కులు పెరిగినాయి అంటే దాని అర్థం ఎంత కాంపిటీషన్ పెరుగుతుంది అనేది మీరు ఆలోచించవచ్చు మీకు కాంపిటీషన్ పెరిగే కొద్దీ కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది అట్లాగే ఫస్ట్ ర్యాంకర్ చూడండి రెండు వేల పదిహేడులో రెండు వందల అరవై ఒక్క మార్కులు వచ్చినాయి ఫస్ట్ ర్యాంకర్కి అదే ఇక్కడైతే మనకి రెండు వేల ఇరవైలో మూడు మూడు వందల పదిహేను వచ్చినాయి అట్లాగే ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు అనేది చూస్తే కొంచెం అటు ఇటుగా నైన్ పాయింట్ ఫైవ్ టెన్ మధ్యలోనే ఉంటుందండి అది పెరగట్లేదు పెద్దగా తగ్గట్లేదు కానీ ఎంతమంది రాస్తున్నారు అనేది చూస్తే చూడండి ఇరవై వేల మంది పెరిగారండి కొంచెం అటు ఇటుగా ఇరవై వేల మంది పెరిగారు మీకు రెండు వేల పదిహేడులో ముప్పై వేల మంది రాస్తే రెండు వేల ఇరవైలో యాభై వేల మంది రాశారు అంటే ఇరవై వేల మంది ఎక్కువ రాస్తున్నారు అట్లాగే ఇదే స్టాటిస్టిక్స్ని మనం కనుక మనం చూసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో ఎంతమంది రాస్తారంటే ఇంకా ఎక్కువ మంది రాస్తారు అని గెస్ట్ చేయొచ్చు మనం సో ఈ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని నేను రెండు వేల ఇరవై ఒకటి జీప్యాట్ ఎలా ఉండబోవచ్చు అని చెప్పేసి ఒక అజంప్షన్ తయారు చేశానండి ఇది కేవలం నా ఊహ మాత్రమే సో మన కట్ ఆఫ్ మార్క్ అనేది కొంచెం అటు ఇటుగా ఒక నూట ఎనభై ఆ రేంజ్లో ఉండొచ్చని ఒక అంచనా స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని మనం ఎందుకన్నా మంచిది ఒక రెండు వందలు ఆ రేంజ్లో అనుకుంటే గనక మీ ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే యాభై యాభై ఇంటూ నాలుగు మార్కులు వస్తాయి కాబట్టి రెండు వందలు కానీ ఇక్కడ ఒక చిన్న ఆయన విషయం ఉందండి మీరు యాభై క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ చేసి మిగతా అన్ని అటెంప్ట్ చేయకుండా వదిలేస్తే అప్పుడే మీకు రెండు వందల మార్కులు వస్తాయండి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నూట ఇరవై ఐదు క్వశ్చన్లకు కాను కేవలం యాభై మాత్రమే మీరు ఆన్సర్ చేసి ఆ యాభై కరెక్ట్ అయితే అప్పుడు మీకు రెండు వందల మార్కులు వస్తాయండి వీటిల్లో ఏమన్నా మీరు ఒక పది పదిహేను క్వశ్చన్లు కనుక మీరు తప్పుగా ఆన్సర్ చేసి ఉంటే అన్ని మార్కులు తగ్గుతాయి ఒకవేళ మీరు యాభై కరెక్ట్గా యాభై అటెంప్ట్ చేసి దాంట్లో మీకు గనక ఒక రెండు క్వశ్చన్లు తప్పుగా పెట్టుంటే దెన్ మీకు దానికి తగినట్టుగా మార్కులు తగ్గిపోతాయి సో రెండు వందల మార్కు మనం రీచ్ అవ్వలేము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ ఎజంప్షన్ అనేది యాభై మొత్తం కరెక్ట్గా పెడితేనే అప్పుడే మీకు రెండు వందల మార్కులు వస్తాయి ఖచ్చితంగా ఈ రెండు వందల మార్కులు కనుక మీరు సంపాదించారు అంటే అంతకుముందు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ప్రతి సంవత్సరం కూడా స్టాండర్డ్స్ పెరుగుతూ ఉన్నాయండి జీప్యాట్కి అలాగే కాంపిటీషన్ పెరుగుతూ ఉంది అలాగే పెరుగుతూ పెరుగుతుంది కాబట్టి మీకు కట్ ఆఫ్ మార్క్ పెరిగిపోతుంది జీప్యాట్ ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి లైక్ స్టడీ మెటీరియల్ మీకు మీరుగా తయారు చేసుకొని చదువుకోవటం దానికన్నా కూడా చాలా ముఖ్యమైంది సాల్వింగ్ ప్రీవియస్ పేపర్స్ అంతకు ముందు సంవత్సరాల యొక్క జీప్యాట్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేయటం కూర్చొని ఈ క్వశ్చన్ ఒకటి తీసుకుంటే ఆ క్వశ్చన్కి ఏం ఆప్షన్స్ ఇచ్చారు అవి ఎంత సిమిలర్గా ఉన్నాయి వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అది ఏ టెక్స్ట్ బుక్ లో ఉంది ఆ పేరా ఏంటి మొత్తం కూర్చొని చదివి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్కి కూడా మీరు ఒక రెండు మూడు రోజులు టైం తీసుకొని ఆ నూట ఇరవై ఐదు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ పోతే మీకు అప్పుడు ఒక అవగాహన వస్తుంది అట్లా సాల్వ్ చేయడానికి మనకి రేపు జీపెట్ రాసేటప్పుడు అట్లా సాల్వ్ చేయాలి ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అట్లాగే మాక్ టెస్ట్స్ మీరు గనుక అటెంప్ట్ చేయగలిగితే సో మీకు ఒక క్లారిటీ వస్తుందండి ఎట్లా రాయొచ్చు ఏంటి అనేది కాబట్టి ఈ మూడు ఖచ్చితంగా చేయాలండి ముందు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదవటం తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయటం అట్లాగే మాక్ టెస్ట్స్ కనుక మీరు అటెంప్ట్ చేస్తూ ఉంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి మీకు క్వాలిఫై అవ్వడానికి కూడా ఛాన్సెస్ పెరుగుతాయి మీరు ఏ సబ్జెక్ట్ చదవాలి అంటే అది మీ ఇష్టం ఖచ్చితంగా బట్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలండి జ్యూరిస్పూడెన్స్ అనేది మీకు చాలా మంచి స్కోరింగ్ ఈజీగా ఒక ఐదు నుంచి ఆరు క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా తక్కువ చదివి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకునేటువంటి సబ్జెక్ట్స్ అయ్యి దాంట్లో తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి అది వదిలేయటం కన్నా కూడా తక్కువ క్వశ్చన్స్ మొత్తము కూడా మనం ఆన్సర్ చేసే విధంగా చూసుకుంటాం బెటర్ కొన్ని కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ క్వశ్చన్స్ మీకు ప్లస్ టూ లెవెల్ నుంచి కూడా వస్తాయి అది కూడా చదువుకోవటం మీకు ఒకసారి ఆ బుక్స్ తీసి ఒకసారి రిఫర్ చేసుకోవటం మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ చెప్పినట్టు రోజు కూడా మీరు ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూ ఉండాలండి అది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి చేస్తారో లేదంటే వేరే బుక్స్ నుంచి చేస్తారో స్టడీ మెటీరియల్స్ కొనుక్కొని చేస్తారో ఆన్లైన్ మోడల్లో చేస్తారో అది మీ ఇష్టం కానీ ఎంసీక్యూస్ మాత్రం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి స్కోరు అంత మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ నేను మెన్షన్ చేశానండి ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనేది ఇక్కడ మీరు ఈ స్లైడ్స్ లో చూసుకోవచ్చు సూటిక్స్ ఫార్మసూటికల్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కాలజీ కాగ్నసీ మైక్రోబయాలజీ ఫార్మసూటికల్ అనాలసిస్ జూరోస్పూడాన్స్ ఫిజికల్ కెమిస్ట్రీ క్లినికల్ ఫార్మకాలజీ అన్ని కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అండి జీప్యాట్ ఒకవేళ మీరు స్కోర్ వచ్చింది క్వాలిఫై అయ్యారు తర్వాత ఏంటి అంటే గనక మీకు ఒక ఫార్మసీ ఎక్స్పర్ట్ అనేటువంటి ట్యాగ్ వస్తుందండి మీకు దానితో పాటు మీరు ఒకవేళ ఈ జీప్యాట్ ద్వారా గనక ఎంఫామ్ లో గనక మీరు అడ్మిషన్ తీసుకుంటే నెలకి పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు స్టైఫండ్ వస్తుందండి ఏఐసిటి ద్వారా అంటే మీరు చూసుకోండి మీకు కాలేజ్ ఫీజు మొత్తం మీరే కట్టుకొని మీ మెయింటెనెన్స్ మొత్తం కూడా మీరే చూసుకునే విధంగా ఉంటుంది ఫైనాన్షియల్లీ మీరు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా మీ అంతటా మీరుగా మీరు చదువుకున్నా అని చెప్పి మీకు గర్వంగా ఉంటుంది రేపు చెప్పుకోవడానికైనా అలాగే మంచి మంచి కాలేజ్లో ఎంఫామ్ అడ్మిషన్ వస్తుంది తర్వాత మీరు పిహెచ్డీ చేయాలి అనుకుంటే చాలా యూనివర్సిటీస్ అనేవి జీప్యాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేకుండా చేసావండి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి ఇంటర్వ్యూలో కనుక సెలెక్ట్ అయితే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది లైఫ్ టైమ్ అవార్డు ఉంటుందండి మీకు దీని దీని యొక్క క్రెడిట్ అనేది మీకు లైఫ్ టైమ్ ఉంటుంది అలాగే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా జీపెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్నే ప్రిఫర్ చేస్తారు సో ఇదండి దీని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పదలుచుకొని నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేశాను మీకు దీని గురించి ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో నన్ను అడగచ్చు దీనికి సంబంధించిన ఈ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేవి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి మీరు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేయబట్టే మీరు అక్కడ కూడా చూడొచ్చు థ్యాంక్ యూ